స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అనే విషయంపై నిజానికి భారతదేశంలో చాలామందికి అవగాహన లేకుండానే ఆగస్ట్ 15 రోజున ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఈ వీడియోలో మనం ఆగస్ట్ 15 రోజునే ఎందుకు స్వాతంత్రం జరుపుకుంటాము, అసలు ఇండియాకి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఇలాంటి ఎన్నో విషయాలతో కూడిన చరిత్ర తెలుసుకుందాము. మన భారతీయులు ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. 1947 యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం పొందిన భారతదేశం ఆగస్ట్ 15 నేషనల్ హాలిడేగా ప్రకటించింది. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు సార్వభౌమత్వాన్ని అంటే రూలింగ్ పవర్స్ని భారత్కు అప్పగించింది. కానీ నిజానికి 1947 ఆగస్ట్ 15 నాటికి పూర్తిగా స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్కు రాజైన జార్జ్ VI 1950 వరకు భారతదేశపు రూలింగ్ పవర్స్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. స్వతంత్రం రాకముందు ఇండియాని బ్రిటిష్ ఇండియాగా పరిగణించేవారు. కానీ 1947 ఆగస్ట్ 14-15 తేదీల్లో మతాలకు అనుగుణంగా ఇండియాని 2 దేశాలుగా డివైడ్ చేశారు, ఇండియా అలాగే పాకిస్తాన్. ఇండియాని ఒక సెక్యులర్ కంట్రీగా అలాగే పాకిస్తాన్ని ముస్లిం కంట్రీగా విభజించారు. కానీ మతానుగుణ విభజన ప్రజలకు నచ్చకపోవడంతో హింసాత్మక అల్లర్లు జరిగాయి, దాంతో ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఈ మతహింస అల్లర్ల కారణంగా దాదాపు 50 లక్షలకు పైగా ప్రజలు స్థానభ్రమణం చెందారు. అంటే పాకిస్తాన్లోని ముస్లిం ప్రజలు ఇండియాలో ఉండిపోయారు, ఇండియాలోని ఇతర మతాలకు చెందిన ప్రజలు పాకిస్తాన్లో ఉండిపోయారు. అలా ఇండియా పాకిస్తాన్ విభజన తరువాత మొట్టమొదటిసారిగా ఆగస్ట్ 15, 1947 భారత ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జెండాను ఎగురవేశాడు. అప్పటి నుంచి ప్రస్తుతం వరకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ప్రధానమంత్రులు ఢిల్లీలోని ఎర్రకోటలో ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రపంచానికి మన భారతదేశపు గొప్పతనాన్ని అలాగే ప్రాముఖ్యతను తెలియజేస్తారు. మనం ఇప్పటి వరకు ఇండియాకి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఇండియా మరియు పాకిస్తాన్ ఎలా విడిపోయాయి, ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటాము లాంటి విషయాలు తెలుసుకున్నాము. మరి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది స్వాతంత్ర యోధులు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశం కోసం ప్రాణాలు వదులుకుంటే తప్ప మన దేశానికి స్వాతంత్రం రాలేదు. నిజానికి 18వ శతాబ్దంకి ముందు మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. 16 నుండి 18వ శతాబ్దం కాలం మధ్యలో భారతదేశం యొక్క విదేశీ వాణిజ్యం చాలా విస్తరించింది. అదే సమయంలో 17వ శతాబ్దం నాటికి వాణిజ్య కార్యకలాపాల కారణంగా చాలా యూరోపియన్ కంపెనీస్ మన భారతదేశానికి వచ్చి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి వరకు భారతదేశాన్ని మొఘల్స్ పాలించేవారు. కానీ వాణిజ్య కార్యకలాపాల కారణంగా వచ్చిన యూరోపియన్ కంపెనీలలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధిక సైన్య బలగాన్ని ఏర్పరచుకొని 18వ శతాబ్దం నాటికి సూరత్, మద్రాస్, బొంబాయి, కలకత్తా లాంటి రాజ్యాలను అణిచివేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దాంతో 1857 మొదటి స్వాతంత్ర యుద్ధం జరిగింది. అందులో బ్రిటిష్ రాజ్యం విక్టరీ సాధించింది. దాంతో 1858 నాటికి భారత రాజ్యాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అదే సమయంలో రిటైర్డ్ బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ మన భారతదేశపు విద్యావంతులకు అలాగే పౌరులకు రాజకీయ సంభాషణల కోసం 1885 నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అదే సమయంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు బ్రిటిష్ వారి హింసాత్మకమైన పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శాంతియుతంగా అలాగే అహింసాత్మకంగా బ్రిటిష్ పరిపాలనకు అంతం అందించాలని పిలుపునిచ్చారు. 1930 నాటికి దేశం మొత్తం బ్రిటిష్ వారి చట్టం ఏర్పడింది. ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో 1939 నుంచి 1945 మధ్య జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ గవర్నమెంట్ అప్పట్లో ఇండియాలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్సివ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అలాగే ముస్లిమ్స్ లీగ్ ఈ 2 పార్టీలను యుద్ధంలో సహాయం చేయమని కోరింది. ఇందుకు ముస్లిమ్స్ లీగ్ పార్టీ ఒప్పుకుని వరల్డ్ వార్ 2 బ్రిటిష్కు సహాయం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ యుద్ధంలో సహాయం చేసే ముందు ఇండియాకి స్వాతంత్రాన్ని డిమాండ్ చేస్తూ 1942 క్విట్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అంతేకాకుండా 60,000 మందికి పైగా లీడర్స్ని అరెస్ట్ చేసింది. అదే సమయంలో అప్పట్లో ఇండియన్ లీడర్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. 1943 బెంగాల్లో ఒక పెద్ద కరువు కాలం ఏర్పడింది. తినే ఆహారం దొరకడం కష్టమైపోయింది.
కానీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విజ్డమ్ చర్చిల్ అత్యవసర ఆహార సరఫరా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దాంతో లక్షల మంది ఆకలి మరణాలకు దారితీసింది. బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసిన లీడర్స్లో ముఖ్య నాయకులు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్ లాంటి వారు ఎందరో ఉన్నారు. వారందరినీ 1945 వరకు జైల్లోనే ఉంచారు. కానీ మహాత్మా గాంధీ గారిని అనారోగ్యం కారణంగా 1944 విడుదల చేశారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. కానీ ముస్లిం లీగ్ పార్టీ బ్రిటిష్ గవర్నమెంట్తో కలిసిపోయి పనిచేస్తోంది. సుభాష్ చంద్రబోస్ ఏర్పరిచిన ఇండియన్ మిలిటరీ బలగాలతో పాటు జర్మనీ సహాయంతో మరింతగా భారత దళాలను ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నో సైనిక బలగాలు, ఎన్నో రాజ్యాలు నాశనమైన తరువాత 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం క్విట్ ఇండియా నినాదాన్ని ఆపకుండా చివరిగా బ్రిటిష్ గవర్నమెంట్కి ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా అప్పుడే ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధం మూలాన బ్రిటన్లోని లేబర్ గవర్నమెంట్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. దానికి తోడు భారతదేశానికి అంతర్జాతీయ మద్దతులు పెరిగాయి. మరియు సుభాష్ చంద్రబోస్ గారు చేసిన విదేశీ పర్యటనతో భారత స్థానిక బలగాలు మెరుగుపడ్డాయి. దాంతో చివరికి 20 ఫిబ్రవరి 1947 యూకే ప్రెసిడెంట్ అయిన క్లిమెంట్ అట్లీ బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ఇండియాకు పూర్తి స్వపరిపాలన కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అయిన కాంగ్రెస్ మరియు ముస్లింస్ లీగ్, ఈ రెండు పార్టీల మధ్య ఎప్పుడూ వివాదాలు జరుగుతూ ఉండడంతో ఈ వివాదాలు ప్రభుత్వ పతనానికి దారితీస్తాయని భావించి అప్పట్లో ఇండియా పాకిస్తాన్ రెండు స్టేట్లను రెండు దేశాలుగా విభజించడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ప్రపంచం ముందు లొంగిపోయిన తేదీ ఆగస్టు 15. అదే రోజున గవర్నమెంట్ పవర్స్ ట్రాన్స్ఫర్ చేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అలా చివరికి 14 ఆగస్టు 1947 అర్ధరాత్రి పూర్తిగా స్వాతంత్రాన్ని ప్రకటించింది. దాంతో పాకిస్తాన్ 14 ఆగస్టున ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది. మన ఇండియా 15 ఆగస్టున సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ స్వాతంత్రం రాకముందు 1930 లాహోర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించినప్పుడు పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ ప్రకటించింది. పూర్ణ స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. దానిని 26 జనవరి 1930 ఇండిపెండెన్స్ డేగా ప్రకటించారు. అలా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26 ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సూచనలను అందించింది. అలా 1947 పూర్తిగా స్వాతంత్రం వచ్చే వరకు జనవరి 26 ఇండియాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేవారు. అలా ఇండియాకి 1947 పూర్తిగా స్వాతంత్రం వచ్చిన జనవరి 26 1950 భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది. దాంతో జనవరి 26 రిపబ్లిక్ డేగా ప్రకటించారు. ఫ్రెండ్స్, ఇది భారత స్వాతంత్ర దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్ట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.